శ్రీమాత్రే నమ భరణీ నక్షత్రం వారు నిగూఢ రహస్య తాంత్రిక మూలికా మంత్రమును ధరించిన వారికి స్త్రీ వశీకరణ జనవశీకరణ అలాగే అనేక రకముల బాధల నుండి ఉపశమనం పొందుతారు అయితే ఈ మూలికను ఏ నక్షత్రం రోజు తేవాలి ఏ గ్రహ ఆరాధన చేయాలి ఏ తాంత్రిక మంత్రంతో పూజ చేయాలి తర్వాత దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయాలు వివరంగా తెలియజేస్తాను ఈ పరిహారాన్ని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చేసుకోవచ్చు అయితే ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి లేదంటే పొరపాటు చేసే అవకాశాలు ఉంటాయి భరణీ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టడం జరుగుతుంది గత జన్మలో చేసిన పాపపుణ్య కర్మల వలన ఈ జన్మలో వీరి ఆలోచనలు వీరికి జరిగే సంఘటనలు వీరి జీవితంలో ఎదురవుతున్న కష్టాలన్నింటికి కారణమైన మీ జాతక దోషాలను మీ గ్రహ శాపాలను మీ పాపకర్మల యొక్క దుష్ఫలితాలను తద్వారా మీ ఆర్థిక సమస్యలు అపజయాలు అనారోగ్యాలు విద్య ఉద్యోగ వ్యాపార వివాహ కుటుంబ సమస్యలు కోర్టు కేసులు అనేక అరిష్టాలను అనుభవిస్తున్నవారు ఈ పరిహారాలను పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో పాటించిన వారు తప్పక ఈ బాధల నుండి బయటపడతారు అయినప్పటికీ మీరు ఇంకా ఇబ్బందులు పడుతూ ఉంటే ఖచ్చితంగా మీ జాతక పరిశీలన చేయవలసి ఉంటుంది శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్య పరిహారాలు ప్రేక్షకులకు చిన్న మనవి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మేము మరిన్ని ఉపయోగకరమైన విషయాలు తెలియజేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు లైక్ చేయడం వలన ఇంకో పది మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ముందుగా ఈ నక్షత్రం గురించి తెలుసుకుందాం భరణి నక్షత్రం వారు పూర్వజన్మ సుకృతం వలన వారికి పెద్ద కళ్ళు వెడల్పైన నుదురు మంచి కంఠము ఉంటాయి ఆకర్షణీయంగా ఉంటారు ఇతరులను పొగిడి పనులు నెరవేర్చుకునే స్వభావం తక్కువగా ఉంటుంది చిన్న విషయాలను పట్టించుకొని కావలసిన వారితో మనస్పర్ధలు తెచ్చుకుంటారు జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చూస్తారు ఈ నక్షత్ర జాతకులు అనవసర వాగ్వివాదాలు చేయకుండా ఉండటం మంచిది తూర్పు దిక్కుగా ఏ పని అయినా ప్రారంభించటం మంచిది పొగాకు సంబంధ వృత్తి వ్యాపారాలు చేయరాదు వీరికి నీరు ప్రధాన శత్రువు జలగండాలు కానీ జల సంబంధ రోగాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా నీటి మీద ప్రయాణాలు కలిసి రావు మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది పొగడ్తలకు పొంగిపోయే స్వభావం ఉంటుంది అటువంటి వారినే ఇష్టపడతారు ఈ నక్షత్రాన్ని శుక్రగ్రహం పాలిస్తుంది సర్వ భోగ భోగభాగ్యాలకు దాంపత్య జీవితానికి శుక్రుడే కారకుడు కాబట్టి వీరు శుక్రగ్రహాన్ని ఆరాధించటం చాలా అవసరం ఇది కుటుంబ వ్యవహారాలు భార్యాభర్తల సంబంధాల విషయాల్లో ప్రధానంగా ప్రభావం చూపెడుతుంది స్త్రీలలో అండాశయం విడుదల చేసి తల్లిగా మార్చే శక్తి ఈ గ్రహ ఆధీనంలో ఉంటుంది సెక్స్ సంబంధిత విపరీతాలకు శుక్రగ్రహమే మూల కారణం శుక్రగ్రహ అనుగ్రహం లేకపోతే పొందాలనుకునే ఆనందాలేవి పొందలేరు ఈ గ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి యమధర్మరాజు ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి యజ్ఞం చేసి దోష నివారణను పొందాడు కాబట్టి దోష నివారణ పొందటానికి ఈ నక్షత్ర పరిపాలకుడైన శుక్రగ్రహాన్ని ఆరాధించాలి ఈ నక్షత్ర దోషం నివారణ కొరకు తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి మీ గ్రహ బాధలు తొలగటానికి అతి ముఖ్యమైన మూలికాధారణ శుక్రవారం నాడు కానీ లేదా భరణి పొబ్బ కోర్వాషాడ నక్షత్ర రోజుల్లో కానీ మేడి చెట్టు వేరును తెచ్చి శుక్రగ్రహాన్ని శ్రీ మహాలక్ష్మిని పూజించి ఆ వేరును తావీదులో ధరించటం వలన ఎటువంటి సమస్యలైనా తొలగిపోవడమే కాకుండా ఆ వ్యక్తికి ధనవశీకరణ స్త్రీ వశీకరణ జనవశీకరణ బంధువశీకరణ కలుగుతుందని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి సర్వేజన భవంతు